ఏం కావాలి సార్? బాగా మత్తెక్కిచ్చే మందు, పెద్ద గ్లాస్ కావాలి. అలాగే. అబ్బా, అప్పుడే మత్తెక్కిందే. అవి మంచినీళ్ళు సార్, ఇదిగో మీ మందు రెడీ అవుతారు. నానా కష్టాలు పడలేక చావాలనుకుంటే చావడానికి కూడా ఇంత కష్టమా? వీటన్నిటికీ కారణం నా రింగు. ఆ రింగు రివర్స్ అవడానికి కారణం మీరే కదా. ఏనా? 1977 మే 15వ తారీఖున ఆ మూడు అడుగులు వెనక్కి వేసింది మీరే కదా సార్. నీకెలా తెలుసు? రోజు ఏడిచి ఏడిపోయి కదా, ఎక్కడో బయట వాగుంటాను, తినుంటా. ప్లీజ్ హ్యావ్ దిస్ డ్రింక్. ఆ రోజు కనుక నేను ఆ మూడేళ్ళు వెనక్కి పోయకుండా ఉంటే ఆ ప్రెసిడెంట్ బ్రేవరీ అవార్డు నాకే వచ్చేది, స్కాలర్షిప్ నాకే వచ్చేది, ఎంఏ చేసేవాడిని, ఎండిఏ చేసేవాడిని. ఈ రోజు నేను గుమస్తాగా పనిచేస్తున్న అదే కంపెనీకి ఎండిఏ అయ్యేవాడిని. ఈ పాటికి మా బాస్ కూతురు స్వప్నతో నా పెళ్లి కూడా అయ్యేది. మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు ఊహించే లైఫ్ దొరుకుంటే ఇలా ఆత్మహత్యా ప్రయత్నం చేసి ఉండేవారు కాదు కదా సార్? నేనే కనుక ఎండిఏ అంటే నా కన్న వాళ్ళది, నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరు కష్టాలు తీర్చేవాడినయ్యా. కంపెనీని ఎక్కడికో తీసుకెళ్లిపోయేవాడి. మీది చాలా గొప్ప మనసు, మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఆల్ ఓకే, టోటల్ హ్యాపీస్. వెళ్ళండి. ఏం మందు ఇచ్చావు కానీ నాకు టోటల్ గా చావు మీద ఆశపోయిందయ్యా. అంతే మరి, ఆల్ ఓకే, టోటల్ హ్యాపీస్. ఏం మందు ఇచ్చావయ్యా? నా మేసముడి చేతిలోకి వచ్చింది. అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతాయట. హార్డ్ చెప్పడం, నేను ఎండి రావడం. ఇదేమిటి, కొన్ని గంటల్లో ఇల్లంతా ఇలా మార్చేశారు? అసలే డబ్బులు లేక చస్తుంటే. కాలింగ్ బెల్ ఒకటి. అమ్మా, నాన్నా, తల తీయండి. రావట్లేదు అనుకుంటాను. ఎవరు నువ్వు? ఏం కావాలి నువ్వు? మీరు ఎవరు? అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి నా నిద్ర పాలు చేయటమే కాకుండా నువ్వు ఎవరని అడుగుతావా? వాటికి మిస్టర్, ఇది మా ఇల్లు, మా అమ్మ నన్ను ఏం చేసావు? ఇగో నువ్వు దొంగతనానికి వచ్చుంటే మర్యాదగా వెళ్ళిపో, నిన్ను పోలీసులు పట్టేవను. నేనే పోలీసుని, నన్నే వెళ్ళమంటారా? వెళ్ళనివ్వను, వెళ్ళాలి. సచ్చిన వెళ్ళనివ్వను, వెళ్ళవు. వెళ్ళనివ్వను, వెళ్ళవు. సచ్చిన వెళ్ళనివ్వను. ఓకే ఓకే, నన్ను వెళ్ళవు. సోదరా, చూడు బాదరా, సోదరా ఉండవయ్యా, నా ఇంట్లోకి నన్నే వెళ్ళవట్లేదు వీడు. ఆ విషయం గురించి మాట్లాడడానికేనయ్యా ఇలా రావయ్యా.